నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ రేవంత్ రెడ్డి సర్కార్ మాంచి దూకుడు మీద ఉంది ఎక్కడ తగ్గకుండా తమ కార్యాచరణను కొనసాగిస్తూనే ఉంది ఈ క్రమంలోని ఎంపీ అభ్యర్థుల ఎంపికలో కూడా వేగం పెంచింది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విధానాన్ని ఎంపీ అభ్యర్థుల నియామకంలో పెట్టింది దీంతో ఈసారి ఎంపీగా పోటీ చేసేందుకు మూడు వందల తొమ్మిది మంది అప్లై చేసుకుంటే రేవంత్ రెడ్డి మాత్రం ఒక్కరి మాత్రమే ప్రకటించారు అది కూడా కోస్గి సభలో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా రెడ్డి పేరు ఫిక్స్ చేశారు దీంతో మిగతా పదహారు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులు ఎవరనే దానిపై చర్చ మొదలైంది బలమైన నాయకులు లేని చోట ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి ప్రయారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ బరిలో నిలుస్తారని అంతా భావించిన అనూహ్యంగా కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు రాజ్యసభ ఎంపీగా ఛాన్స్ ఇచ్చింది దీంతో ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి విద్యా స్రావంతి చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాల్ స్వామి ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు చేవెల నుంచి బరిలో నిలిచేందుకు బలమైన నాయకులు లేకపోవడంతో ఇటీవల వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి నుంచి హర్యవర్ధన్ రెడ్డి సిద్ధంగా ఉన్న అంతకంటే బలమైన నాయకుడిని ఈ స్థానం నుంచి బరిలో దించాలని కాంగ్రెస్ భావిస్తోంది నల్గొండ నుంచి జానారెడ్డి తామోదర రెడ్డి కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు టికెట్ ఆశిస్తున్నారు భోడగిరి నుంచి పిసిసి ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు ఇప్పటికే ఆయన స్థానికంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు కూడా ఇదే స్థానం నుంచి బరిలో దిగేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి సూర్యపవన్ రెడ్డి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఖమ్మం నుంచి పొంగులేటి భట్టి తుమ్మల కుటుంబాల నుంచి టికెట్ కూడా ఆశిస్తున్నారు అయితే హై కమాండ్ ఎవరికి ఛాన్స్ ఇస్తుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది మిగతా ఎంపీ స్థానాల్లో సైతం కాంగ్రెస్ బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు వ్యూహాలు రచిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు ఛాన్స్ ఇవ్వకూడదని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ గెలుపు గుర్రాల వేట స్టార్ట్ చేసింది మొత్తం పదిహేడు ఎంపీ స్థానాలకు గాను పద్నాలుగు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్కు సర్వేలు పాజిటివ్గానే ఉన్న క్యాండి ఎంపిక పెద్ద టాస్క్ పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ మార్చి సెకండ్ వీక్ లో ఉంటుందని ప్రచారం జరుగుతుండగా ఎంపీ అభ్యర్థులను త్వరలో ఫైనలైజ్ చేసేలా కాంగ్రెస్ పార్టీ వర్క్ చేస్తుంది మరి మిగిలిన పదహారు స్థానాల్లో ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఎవరికి వస్తుందో తేలాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే